అమ్మాయి నవ్వితే ప్రేమ, ఒక అమ్మాయి చూస్తే దాన్ని ప్రేమే అనుకుంటావా? అసలు మీరు మనుషులేనా? అంటే పుష్ప, అది చిన్నప్పటి నుంచి నేను. అయితే ఇంది చిన్నప్పటి నుంచి? నీ పేరెందుకు కూడా నాకు సరిగ్గా తెలియదు. అట్లాంటిది నేను నిన్ను ప్రేమిస్తా అనుకున్నావా? అయినా నేను నిన్ను ఇష్టపడ్డానా? అట్లేదా నేను చేసినా? మరెందుకు ఇదంతా చేసినావు? నీ వల్ల ఇప్పుడు ఇదంతా అయింది. నిన్ను నమ్మి ఇంట్లోకెళ్ళి నీతో వచ్చినా. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు చెప్పు. కత్తికి చచ్చినా మంచిగుండు. ఇదివరకు చెప్పిన ఉద్యమాలు చేయాలంటే అడవికి పో, మంచిగా ఉండాలంటే ఊర్లో ఉండమని. ఇది ఊరు, ఇంట్లన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇంటికొక పేరు, పేరుకొక జాతి ఉంటది. వాటిని కెలక్కొద్దని ఇదివరకు నీకు చెప్పిన, యాది మర్చినావా? ఇంతో ఇంకా మాట్లాడిందన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురామణ? తప్పు చేసింది నువ్వు. ఏంది నీ చేసింది తప్పు? చిల్లరోళ్ళని ఇంటి మీదకు తోలుకొచ్చిందే కాక నేనే తప్పు చేశానంటావా? నోటిని అదుపులో పెట్టుకో, వచ్చినట్టే పోతావు లేకపోతే. ఊర్లని కలిసి ఉంటే కలిసిపోతాయనుకున్నావురా? ఊరంటే ఏమనుకుంటున్నావు? చెప్పేవాడు ఒకడు ఉంటే చెప్పెత్తేవాడు ఒకడు ఉండాలి. నువ్వేదో డబ్బు కొట్టి పాట పాడి ఊరంతా కలిపేద్దామనుకుంటున్నావా? ఆ రోజు పంచాయతీలోనే నీకు చెప్పినా నీ చెవిలో పడినట్టు లేదు. చూడురామన్నా, మనం పుట్టక ముందే మనకు పుట్టింది, మనం సచ్చినాక కూడా మనకు సావదు, గుర్తు పెట్టుకో. ఎప్పుడో అయిపోయిన పంచాయతీకి ఇప్పుడేంది లొల్లి? లొల్లి చేసింది నువ్వు. నీకు చెప్తే అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ అర్థం కాలే. నీ బిడ్డకు నేర్పి ఊరు పరుగు తీసినావు. నా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ బిడ్డనే, ఆడెవరితోటో మీ కులంగానే తోటి లేసిపోతాంది. అది ఊరు ఊరంతా చూడంగానే లేసిపోతాంది. జాతి తక్కువ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? నీదే చూడురామన్నా, మన పక్కనున్నటువాడు మనకు కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు, కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన ఊడై ఉండాలి. ఇదిగో నీ బిడ్డదే, చివరి జ్ఞాపకంగా ఉంచుకో. పద పోదాం. ఇప్పుడు ఏడికిరా? ఈమెను ఎండు తీసుకొచ్చిన వాడికి. ఏంది వాళ్ళింటికా? అవును. ఏం పిచ్చి గిట్టలు వేసినారా? బయట ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా, ఈ టైంలో బయటకు పోతాను ఉందారా? అరే కృష్ణ, ప్లీజ్ రా, నా మాటని రా. ఇప్పుడు గిట్ల మీరు వాళ్ళకి దొరికిరా అనుకో, పెద్ద నొల్లైతే రా. ఇప్పటికే పెద్ద తప్పు చేసిన నా వల్ల తనకు ఏ సమస్య రావద్దు. ప్రతిరోజు తన కోసం ఎదురు చూసే నా కళ్ళు ఈరోజు తను నా కళ్ళ ముందున్నా చూడలేకపోతున్నాయి. తనకు అన్నిళ్ళ కారణం నేనే అని తెలిసినా కూడా ఇట్లనే ఉండలేనురా. ఆయన బయటికి పోతే చంపేస్తారేమో అని నువ్వు భయపడతాను. నేను చచ్చిపోయి చాలాసేపు అయిందిరా. తన చేతిని మన నాన్న చేతికి అప్పగించేంత వరకు వదిలేదే లేదు. నా ప్రాణం పోయినా సరే కలలే నదులాయే కనులే వెళుతున్న చితికే వెలు తిరిగే.
అది మా ఇంటి బిడ్డే. ముందు వాని సంగతి చూడు. అన్నని పొలం కోసం పానాలు తీసుకున్నాడు ఇల్లయ్యా. ఈడేమో కొత్త పిల్లాన్ని ఇంట్లో ఇడిచిపెట్టి పాగలు తీసుకుంటాను వేయుడు. బతికినంత కాలం ఈ మట్టి మీదే బతుకుతాం. సత్యకి ఈ మట్లకే పోతాం. ఇదంతా తెలియక రక్తాలు కోటక చత్తాను. ఆ ఈరబాబు గారు దొరకలే గాని ఆనయ్యా ఆ నా కొడుకు రక్తం తాగుతా ఇయ్యాల. కళ్ళు తాగుతున్నావు కదా బావా. అరే సాలే నీకు మెడక అంటే ఇష్టం కదా, తిను నీ ఎవ తిను. పోయింది ఊళ్ళే మా మొత్తం ఇచ్చెత్తిపోయింది. ఏమైందిరా? ఆ రామన్న మొత్తానికి మా అన్న ముఖం మీద తలపేసిందన్నా. అరే హౌలే, ఏమైందో చక్కగా చెప్పు. అరే అదేందన్నా, పోయిపోయి వానితోటి లేచిపోయింది. యవతిరా అది? యవత అయితే ఏందన్నా, మీ ఇళ్లలో అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే మా ఇండ్లలో అయితేనా, వేరే లెక్కుండేది. అరే సాలే ఏం మాట్లాడుతున్నావు? అదే అన్నా, మీ రామన్న బిడ్డ ఊరంతా చూస్తుండగానే ఆ కృష్ణగాని తోటి లేచిపోయింది. అమ్మదేనమ్మా అనుకున్నా, ఊళ్ళో ఇజ్జత్ మొత్తం తీసిందిరా. అది తైతక్కలాడేటప్పుడే అనుకున్నా మా రాముడు ఏదో చేస్తాడని, చేసిండు. ఊళ్ళో పరువు మొత్తం తీసిండు. నువ్వు నవ్వకబే అపో బావా. ఎందుకంత ఇదైతే అన్నావు నువ్వు? ఏ ఏముందల్లా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో లేచిపోయినరు, దానికి ఏమైతుంది? అది కాదే మల్లేష్ అన్న, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఓ తాగుతున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఊకో బావా. ఏంద్రా ఊకునేది, మా పిల్లనే తీసుకుపోతాడా? మీ ఆడవులకు మా మగోళ్ళు అంటే కొంచెం మోజు ఎక్కువలే. గానీ పోరి పోరడు లేచిపోతాండ్రు సార్, అందుకే ఊళ్ళో అన్ని కుట్రలు విడిపోయి కొట్టుకుంటాండ్రు. సార్ ఏంటి పొజిషన్, అంతా ఓకే కదా? ఆ అమ్మాయి అబ్బాయితో లేచిపోయిందంట సార్, ఊరంతా విడిపోయి కొట్టుకుంటున్నారు సార్. వాట్? అదేంటి అయ్యా, ఒక పువ్వు కోసం అన్నావు? అవును సార్, ఇట్స్ ఎ క్యాస్ట్ ఇష్యూనో. క్యాస్ట్ ఇష్యూనా సార్? ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోయారంట, ఊరంతా పెద్ద గొడవలు జరుగుతున్నాయంట. ఎన్కౌంటర్ దెమ్ సార్. అక్కడ 100 మంది ఉన్నారు సార్, ఒక ఎస్ఐ కానిస్టేబుల్, అంతమందిని ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఆ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయండి సార్. వెయిట్ సార్, చిన్న పిల్లలు సార్. 100 మంది చావు, ఆ ఇద్దరితో ఆగుతుందంటే ఆ ఇద్దరిని చంపేయడం ధర్మమే కదా సార్. ఇది అన్యాయం సార్. న్యాయం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు సార్. డూ వాట్ ఐ సే సార్. సార్ చెప్పింది విన్నావు కదా. అంత చిన్నపిల్లల్ని ఎన్కౌంటరా? మన దగ్గర గుండెలే ఉంటాయని అనుకుంటున్నారు వాళ్ళు, మనకి గుండెలుంటాయని మర్చిపోయారు. రోజుకి అన్నం తింటున్నాను, రక్తం తాగుతున్నాను, అర్థమైతే లేదు నాకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నా చేతిలో గన్ను మాత్రమే ఉంది, దాన్ని నొక్కేదెవడో చచ్చేదెవడో. ఒక్కరోజు ఒక్కరోజు వాళ్ళు నా కంటి కనపడకుండా ఉంటే చాలు. రామచంద్ర కనీసం వీడన్న వెళ్ళి వాడిని కాపాడతాడు. మీ రియాలిటీ తీసుకో. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కదా, కాస్త లేట్ అయిందంతే. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ గ్రంథాన్ని 2 సంవత్సరాల 11 నెలల 28 రోజుల్లో రాశారు. దీంట్లో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనం ఎలా వాడుతున్నాం?
ఇంకా కోసం చస్తున్నా, కోసం చంపుతున్నా. పైగా ఇదే రాజ్యాంగాన్ని వాడుతూ ఏ కలవనంత దూరంగా పెడుతున్నా. అంతేనయ్యా, ఇక్కడ ఎవ్వరూ మారరు. ఈ 50 ఏళ్ల స్వతంత్రం దేనికోసమో ఎవరికోసమో ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. అర్ధ శతాబ్దం గడిచిపోయింది. ఇలాంటి ఒక పుస్తకం ఉందని, అందులో మన బతుకుల గురించి రాయబడ్డాయని, ఇది మన రాజ్యాంగం అని ఎంతమందికి తెలుసయ్యా? దానికోసం ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు సార్. కారం చేడు, కారం చెడు మర్చిపోయావా? ఆ రోజు మండిన మంట ఇంకా కాలుస్తూనే ఉందయ్యా, హమస్ ఇంకా పోలేదు. ఇది అలాంటిది. చూడయ్యా ఎస్పి, ఈ కప్పు నా పదవి, ఇందులో ఉన్న టీ నా ప్రజలు. ఇప్పుడు ఈ కప్పులో ఈగపడిందనుకో, అంటే ఆ పిల్లల్లాంటి వాళ్ళు సరే పిల్లలే కదా అని టీ పడేస్తే నా పదవికి అర్థం ఉండదు. పోనీ ఈగపడిందని కప్పు పడేస్తే రాజ్యాంగానికి అర్థం ఉండదు. సరే అన్నీ భరించి కళ్ళు మూసుకుని టీ తాగితే నేనే ఉన్నాను. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి? రాయబడ్డ రాజ్యాంగంలో రాయలేని శాసనాల గురించి ఆలోచించే కంటే రాయబడ్డ శాసనాల్ని గౌరవించి రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడమే మన విధి. డూ యూ అండర్స్టాండ్?